మావోయిస్టు వారోత్సవాలతో దద్దరలిన దండకారణ్యం. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవి ప్రాంతంలో ఈ నెల 2 నుంచి 8 వరకు మావోయిస్టు అమరవీరుల పిఎల్జీఏ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర ఛత్తీస్గఢ్ లోని దండకారణ్యంలో ఈ వారోత్సవాలను నిర్వహించారు. ఈ వారోత్సవాలను మావోయిస్టుతో పాటు ఆయా గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోస్ ను మావోయిస్టులు మీడియాకు రిలీజ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం సోమవరం గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి, కాపుల ఆరాధ్య దైవం, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విగ్రహదాత ఎంపీటీసీ అడబాల వెంకటలక్ష్మి శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపశేసు, ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు రంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపశేసు మాట్లాడుతూ రంగ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని కొనియాడారు. ఒక సామాజిక వర్గం రంగాను అతి కిరాతకంగా హత్య చేస్తే మరొక సామాజిక వర్గం రంగ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని వివరించారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారని అడపశేసు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాము సూరిబాబు, సూతి శ్రీను, ఒమ్మి రఘురాం, జనపరెడ్డి సుబ్బారావు, చదలవాడ బాబి, దోమల గంగాధర్, పెంటకోట నాగబాబు, తోట విష్ణుమూర్తి, ఇళ్ల అప్పారావు, కాపు బొడ్డేటి గణపతి, ఎల్లప్పు నానాజీ, శెట్టి సోమరాజు, కడిమి రమేష్, మచ్చా శ్రీను, అడబాల నోకరాజు, సమ్మిటి కృష్ణ, మల్లిరెడ్డి నాగేశ్వరరావు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు, ఆయన ఏదైతే లక్ష్యంతో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా వాళ్ళ యొక్క సమస్యలకి ఏ విధంగా పోరాడారో, ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరిగితే అక్కడ వంగవీటి మోహన్ రంగ గారు ఉండేటువంటి పరిస్థితిని, మరి విద్యార్థి పట్ల ఇటు సామాజిక వర్గం పట్ల అట్లాగే బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చేసినటువంటి పోరాటమే ఆయన్ని రాష్ట్రంలో ఒక ఐకాన్గా ఆంధ్ర రాష్ట్రంలో అవడానికి ముఖ్య కారణం. మరి ఆశయాలు పునిగిపుచ్చుకొని ఎవరైతే రాజకీయ పరంగా వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాన్ని పునిగిపుచ్చుకొని ముందుకు పోతారో వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర పెద్దలందరూ కూడా ఆ రోజు ఆయన్ని ఏ రకంగా తుదిముట్టించారో ప్రజలందరికి కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలందరికి కూడా, ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికి కూడా తెలుసు. మరి బీబీసీ దాకా కూడా వంగవీటి మోహన్ రంగ గారి యొక్క మరణం బీబీసీ దాకా కూడా పోవటం జరిగింది. అంటే ఎంత ఎత్తున ప్లాన్ చేసి ఆయన్ని ఒక రాష్ట్రంలో మళ్ళీ కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి అవుతాడు అనే శక్తి ఆయనకు ఉంది అని చెప్పి అప్పుడే ఒక సామాజిక వర్గం గమనించి ఆయన తుదిముట్టించడం కూడా జరిగింది. మరి అటువంటి సామాజిక వర్గానికి బుద్ధి చెప్పినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. రంగాగారి అనుచరులుగా, రంగాగారి వారసులుగా, రంగారిని పునుగుపుచ్చుకొని ఎవరైతే ముందుకు నడుస్తున్నా ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ, ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉన్న పెద్దలకు కానీ అందరూ. తూర్పు గోదావరి జిల్లా నిడదవులు ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చి రెగ్యులర్ చేయాలని
ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జువల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా యూనియన్ ఆల్ ఇండియా పిలుపు మేరకు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ సోమేశ్వరరావుకి వినతి పత్రాన్ని అందజేశారు. రాంబాబు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఆశాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కోవిడ్ సమయంలో వర్కర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను వారి ఆరోగ్యాలను కాపాడుతూ కోవిడ్ వారియర్స్ గా గ్లోబల్ హెల్త్ పురస్కారం అందుకున్నారు. ప్రభుత్వాలు గౌరవ వేతనం పారితోషికాలు పేరుతో వర్కర్స్ తో 24 గంటలు పనిచేస్తున్నారని విమర్శించారు. యూనియన్ నాయకురాలు హేమలత మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని వేతనం ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచివాలయాల అనుసంధానం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, చిన్నారి దుర్గా, దేవి, మంగరాజు, మధుబాల, పద్మ, సర్వేశ్వరి, సత్యవతి, విజయ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఆశా కార్యకర్తల కనీస వేతనం 26,000 రూపాయలు. వాళ్ళ ఆశా కార్యకర్తల కనీస వేతనం 26,000 రూపాయలు. డిక్లేర్ చేయాలి ఆశా కార్యకర్తలను వెంటనే. డిక్లేర్ చేయాలి ఆశా కార్యకర్తలను వెంటనే. డిక్లేర్ చేయాలి ఆశా కార్యకర్తలను వెంటనే. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈ రోజు జంగారెడ్డిగూడ మండలం అక్కంపేట గ్రామంలో జై భీమ్ జై తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ఆకుమర్తి రామారావు ఆధ్వర్యంలో దళితవాడలోని మహిళలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆకుమర్తి రామారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దళితులను మోసం చేస్తున్నారని, వారికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రావాల్సిన నిధులు మంజూరు చేయకుండా వైసీపీ ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని అన్నారు. రామారావు గారు ఈ దళిత వాడల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మండల తెలుగుదేశం పార్టీ తరఫున నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ప్రజల సప్లా నిధులను ఎస్సీ కార్పొరేషన్లను తప్పుతో పట్టించి ఏ విధమైన నిధులు లేకుండా. ఏలూరు జిల్లా చంద్రపూడి మండలంలో ఉన్న వరిధాన్య రాసులను తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటరామయ్య, రైతు అధ్యక్షులు గొత్త వెంకటేశ్వరరావు తదితర నాయకులు పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటరామయ్య మాట్లాడుతూ రైతులు నారు కోసం దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు నానా ఇబ్బందులు పడుతుంటారని, పంట చేతికి అందిన తర్వాత అకాల తుఫాను వల్ల పంట తడిచిపోయి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకుండా రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం లేదని పాపయ్యారు. సంచులు ఇచ్చినా రైతులు ధాన్యం నింపాక లారీలు రావడం లేదని, నిన్న రాత్రి కురిసిన వర్షానికి రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని డిమాండ్ చేశారు. అనంతరం రైతు అధ్యక్షులు గొత్త వెంకటేశ్వరరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుండ్రదేవ మాట్లాడుతూ ఈ అకాల వర్షాల వల్ల వడ్లు తడుస్తుంటే కనీసం అధికార పార్టీ నాయకులు గాని అధికారులు గాని తగిన రక్షణ చర్యలు తీసుకోలేదని, పైగా రైతులను ఆన్లైన్ చేయాలని గోని సంచులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతూ హింసిస్తున్నారని, వెంటనే కళ్లాల్లో ఉన్న ధాన్య రాసులను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ కొనట్లేదు, ఎవరో చిన్న రైతు ఏదైనా రైతు ఉంటే రూపాయి రూపాయి పెట్టుబడులు తీసుకొచ్చి ధాన్య వ్యాపారం చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా, అటు వీళ్ళు చేయక అటు వాళ్ళని చేయనీక రైతుల్ని శ్రీశక స్వర్గంలో పెట్టినట్టుగా చేస్తున్నారు. ఇవాళ మీరు గవర్నమెంట్ వారు వచ్చి చూసినట్లయితే ఏ రాసుల మీద అయినా టార్పాలు కప్పి ఉన్నారు. ఆ టార్పాల్స్ కూడా గత ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఇలా అకాల వర్షాలకి రైతులు ఇబ్బంది పడతారని చెప్పి సబ్సిడీ మీద రైతులకు మేలు చేసి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పట్టాల వేళనే ఇవాళ రైతులు సుఖశాంతులతో ఉన్నారు. ఎందుకంటే మీరు కొనకపోయి కొనేవాళ్ళని కొననీయక ధాన్యం తడిచి నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి లారీలు రిలీజ్ చేసి రైతులకి ధాన్యం కొనుగోలు చేసి
వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. కనీసం 6 నెలలు కష్టపడితేనే కానీ పండిన పంట చేతికి రావట్లేదు. దాన్ని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీలో మాండూస్ తుఫాన్ ప్రభావానికి కురిసిన వర్షానికి ప్రగడవరం గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులను దళారులు కమ్ముకోవద్దని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ దళారులు వచ్చి వెనక్కి వెళ్లిపోయారని, 6 నెలలు కష్టపడి పండిస్తేనే ధాన్యం చేతికి వస్తుందని, వర్షాల వల్ల మరల నష్టపోతున్నామని, కోత కోసి నెల రోజులు దాటినప్పటికీ ధాన్యం రాసుల వద్ద ఉన్నాయని, ఆర్బీకే దగ్గర నుంచి సంచులు నిన్న వచ్చాయని, రాత్రి వర్షానికి కొంత ధాన్యం తడిసిపోయిందని రైతులు అన్నారు. తక్షణమే ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి తగు న్యాయం చేయాలని కోరారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రాలపల్లి గ్రామంలో ఇదేమి కర్మ అంటున్న మన రాష్ట్ర ప్రజానీకానికి నేటి పాలకుల వైఫల్యం కారణంగానే ఈ రాష్ట్ర ప్రజలకు ఛార్జీలు మోత, పన్నుల భారం, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులు పలు మొయలైన భారాలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికంటూ ప్రజలు వాపోతున్నారని కాట్రోలపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతిల్ నెహ్రూ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జగ్గంపేట మండలం కాట్రోల్పల్లి గ్రామంలో ఆదివారం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమై ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాట్రోల్పల్లి గ్రామం అంతా తిరుగుతూ తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో శంకర సీతారామయ్య, కంటే బుల్లెబ్బ, బిక్కిన బాబీ, పోల్నాటి ధర్మానంద కుమారి, కట్టు అబ్బులు, గుండపోలు నారాయణరావు, మాదిరెడ్డి సాంబమూర్తి, బిల్లింకల రాజు, సూరుమిల్లి సత్యబాబు, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గిట్టుబాటు లేని ధర ఇదేమి కర్మ, ఇదేమి కర్మ, కరెంటు ఛార్జీలు కర్మ, కర్మ ఇదేమి కర్మ, ఇదేమి కర్మ. ముందు నెంబర్ ఎంత వచ్చిందమ్మా? ముందు నెంబర్ 65 66. ఎక్కడమ్మా? ఈ పక్కనే. పలకించి ఫోటో తీసారా? తీసారండి. ఇప్పుడు ఎక్కడ ఇచ్చినారమ్మా? అక్కడ చూపించారా? దూరంగా ఉన్నది. మీకు పట్టాలు ఇచ్చారు కానీ స్థలం చూపెట్టలేదు. చెప్పండి ఒకసారి. పట్టాలు ఇచ్చారు కానీ స్థలం అవ్వలేదండి, చూపెట్టలేదండి. అక్కడ మీరు పంచాయతీకి వెళ్ళి ఎవరినైనా ప్రెసిడెంట్ గారిని కానీ లేకపోతే వాలంటీర్లు కానీ ఎవరైనా అడిగారా? అంటే వాలంటీర్ అన్ని ఇస్తారమ్మా అన్నదండి, అంతేండి. విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం రాజన్ టౌన్ 6వ వడ్డి సారథిలో అవతార్ మెహర్ బాబా 4వ వార్షికోత్సవం ప్రేమిక సహవాస్ కార్యక్రమంలో రాజం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ తో నియోజకవర్గ 4 మండలాల నాయకులు, టౌన్ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు, అభిమానులు పాల్గొన్నారు. మరి ఆయన ప్రసంగాలు కానీ ఆయన బోధకత్వం కానీ సమసమానత్వం, అందరినీ ప్రేమించడం, ఇలా ప్రపంచంలో చాలా అరుదుగా ఉన్న వ్యక్తుల్లో మెహర్ బాబు గారు ఒకరు. మా ప్రియుల్ని మనం ఎక్కువ చేయడానికి మన కృషి మనం చేయాలి. ఎందుకంటే మిగతా మతాల్లో కానీ లేదా మిగతా బాబాలు కానీ వేరు వేరు చెప్తారు కానీ ఈయన ప్రశ్న ఎక్కువ మంది చేసే విధంగా మనం అందరం కూడా తెలియజేసుకుంటూ. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగుళ్ళు మండలం మేనా గ్రామం శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి అన్నసమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ అన్నసమారాధన కార్యక్రమానికి వందలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మట్ట వీరస్వామి,
వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులు మేకరాజు, సింహాద్రి ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండీ ఆఫీస్, బొర్ర రజనీ ప్రసాద్, బెజవాడ వెంకటేశ్వరరావు, పడమటి వెంకటేశ్వరరావు, ఉన్నమాటే మనశ్శాంతి, సర్పంచ్ గంట్రోత్తు సూర్యనారాయణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం గండపల్లి మండలం మురారి కనకదుర్గమ్మ అమ్మవారి తీర్థం వైభవంగా జరిగింది. ఈ ప్రతి ఏడాది మార్గశిర మాసంలో పౌర్ణమి వెళ్లిన తదియ రోజున అమ్మవారి జాతర నిర్వహించి తీర్థం జరుపుతారు. ఈ తీర్థానికి జిల్లా నలుమూల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కుమొళ్ళు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. మాండోస్ తుఫాన్ ప్రభావం వలన అర్ధరాత్రి నుండి వర్షం కురవడంతో ఈ ఏడాది భక్తుల రద్దీ తగ్గటమే కాకుండా రహదారి వెంబడి రోడ్డు బురదగా మారి ద్విచక్ర వాహనాలు జారిపడి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గండేపల్లి ఎస్ఐ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగ్గంపేట మండలంలోని కొత్తూరులో కనకదుర్గమ్మ అమ్మవారి జాతరలో డీజే డాన్సులు కోలాట నృత్యాలతో అలరించారు. మైకుల్ నాన్న పంపండి. జాతర ఉత్సవాల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నెల రోజు జాతర ఉత్సవాల్లో ఈరోజు అనగా ఈ ఆదివారం మొదటి ఆదివారం రద్దీ ఎక్కువ ఉంటున్న కారణంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 మంది పోలీస్ సిబ్బందితోటి ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో కానీ అలాగే ట్రాఫిక్లో కానీ ఎటువంటి ఇబ్బందులు పార్కింగ్లో కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కానీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తుఫాను ప్రభావం కారణంగా భక్తుల రద్దీ కొంచెం తక్కువగానే ఉంది గత సంవత్సరంతో పోలిస్తే. అయితే మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ రవీంద్రబాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అలాగే పెద్దాపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ గారి సూపర్ మురళీమోహన్ సార్ యొక్క పర్యవేక్షణలో అలాగే జగ్గంపేట సీఏ గారైనటువంటి శ్రీ సూర్యప్రా గారి పర్యవేక్షణలో దాదాపు జిల్లా స్థాయిలో 100 మంది సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కలగకుండా పార్కింగ్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేరాలను కూడా అరికట్టే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపాడు శాసనసభ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పలువురు బీసీ నేతలు హాజరై ప్రసంగించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో 50% బీసీలు ఉన్నారన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ నియోజకవర్గంలో 20% ఉన్న ఓసీలే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు. ఇప్పటికైనా దామశ ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపాడు ఎమ్మెల్యే టికెట్ను బీసీలకు కేటాయించాలని వారు ఉద్ఘాటించారు. ఇప్పటికైనా బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యాన్ని చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు ఉమ్మి రఘురాం, గొంప శివకుమార్, పైల సుభాష్ చంద్రబోస్,
కొయ్య శ్రీను, ఏపూరి శ్రీను, వాసిరెడ్డి జమీలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకి బీసీలకు సంబంధించినటువంటి ఈ వాణిని ఏదైతే ఉందో వినిపించాల్సినటువంటి బాధ్యత పార్టీలో క్రియాశీలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50% రిజర్వేషన్స్ ఇస్తారన్నటువంటి పార్టీ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఉన్నటువంటి మేము ఈ బీసీలకు సంబంధించినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో మేమెంతో మాకు అన్ని అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ఈ బీసీలో 54% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి ఈ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మాకు ఆ శాతం ప్రకారం సీట్లు కేటాయించాలనేటువంటి డిమాండ్ని పార్టీ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా కాకినాడ జిల్లాలో 50% అని అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 3-4 సీట్లు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్తాం. ఏదైతే కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 3-4 సీట్లలో కనీసం 2 సీట్లైనా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని, అందులో మరి ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో బీసీ సోదరులు ఎక్కువ కాబట్టి 130,000 ఓట్లు ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించాలనేటువంటి బీసీల యొక్క అభీష్టం ఏదైతే ఉందో అది పార్టీ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ముందున్నామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. పార్టీలకు అతీతంగా బీసీ సోదరులందరూ ఐక్యంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి ప్రతిపాడులో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే ఇప్పటి వరకు మనం వివిధ వర్గాల వరకు కొమ్ము కాస్తూ వస్తున్నాం. మనల్ని ఎన్నికల వరకే వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తున్నారు. ఒక ఈవీఎం మిషన్ని ఏ రకంగా ఎన్నికల సమయంలో 5 సంవత్సరాలకు ఒకసారి బయటకు తీస్తున్నారో అదేవిధంగా ఓట్లు వేసే యంత్రాలుగా మనల్ని 5 సంవత్సరాలకు ఒకసారి మనం గుర్తొస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి పరిస్థితులు మారాలి, మనం ముందు మారాలి, మనలో మనకి ముందు మార్పు వస్తేనే మనకు కూడా ఉన్నవాళ్ళని చెప్పి మన భవిష్యత్తు కల్పించగలమన్న ఉద్దేశంతో, బీసీలకు భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని రకాల పార్టీల బీసీ సోదరులు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. భవిష్యత్ రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో టిక్కెట్లు సాధించి తీసుకురావాలని చెప్పేసి మేము ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది. పార్వతీపురం అన్యం జిల్లా పాల్కొండ నియోజకవర్గం సీతంపేట మండలంలో మర్రిపాడులో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు నారీశక్తి పురస్కార గ్రహీత పడాల భూదేవి పాల్గొన్నారు. ఇదేమి కర్మ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల అన్ని వర్గాలను నష్టపరిచే కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొంపి వెంకటరమణ, హేమలత, మాసయ్య, మంగమ్మ కార్యకర్తలు ఉన్నారు.